हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी एक्टिवेशन चेसुकोंडी। सो फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 1 लाख रूपीस नुंची 5 लाख रूपीस वरकु ईजीगा अर्निंग चेसुकोवच्चु। ఎందుకంటె ఈ బిజినెస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియదు। సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మొదట మీరే అవుతారన్నమాట। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలనేది టోటల్ గా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి మనం తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ మొక్కల గురించి ఎవరికి తెలియదన్నమాట। ఈ మొక్కల పేర్లు వచ్చేసి మిఠాయి చెట్లు అని కూడా అంటారు। జనరల్ గా అయితే జాఫ్రా గింజలు అని అంటారు। ఈ మిఠాయి చెట్ల నుంచి వచ్చేటటువంటి గింజలని జాఫ్రా గింజలు అని అంటారు। సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। జనరల్ గా మీకు లిప్స్టిక్ ఎలా తయారవుతుందనే విషయం తెలుసా, ఒకసారి వీడియోని పాజ్ నొక్కి ఒకసారి థింక్ చేయండి। చాలా మందికి లిప్స్టిక్ ఎలా తయారవుతుంది అనే విషయం అనేది తెలియదు। స్వీట్స్ లో కావచ్చు, అలాగే కాస్మెటిక్స్ లో కావచ్చు, న్యాచురల్ గా కలర్ ఎలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు। సో నేను చెప్పబోయే ఈ విషయం మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు। సో లిప్స్టిక్ అనేది కొన్ని గింజల ద్వారా తయారవుతుంది, వాటిల్ని జాఫ్రా గింజలు అని అంటారు। సో ఈ జాఫ్రా గింజలు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ మారేడుమిల్లి దేవరపల్లి విలేజెస్ లో మీకు ఎక్కువగా కనిపిస్తాయి। సో ఎక్కువగా అయితే కేరళలో చాలా రోజుల నుంచి ఈ మొక్కల్ని పెంచుతూ ఉన్నారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే ఊపందుకున్నాయి। సో ఈ జాఫ్రా మొక్కకు వచ్చేటటువంటి గింజల ద్వారా మనకు లిప్స్టిక్ అనేది తయారవుతుంది। ఇవి రెడ్డిష్ కలర్ లో ఉంటాయన్నమాట। జస్ట్ వీటిల్ని పౌడర్ గా చేసిన తర్వాత లిప్స్టిక్ ని తయారు చేస్తారు। అలాగే ఈ జాఫ్రా గింజల ద్వారా వచ్చేటటువంటి కలర్ ఏదైతే ఉందో దానిని ఎక్కువగా స్వీట్స్ కి అలాగే ఆయుర్వేద ప్రొడక్ట్స్ కు కలర్ అనేది రావడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు। మన రాష్ట్రాలలో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా ఉందనే చెప్పవచ్చు। నేను చెప్పినటువంటి ప్రాంతాలలో ప్రతి సంక్రాంతికి పంట అనేది చేతికి వస్తుంది, నారు వేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ పంట అనేది చేతికి రావడం జరుగుతుంది। ఇవి జఫ్రా మొక్కలకు పిక్కల వలె వస్తాయన్నమాట। ఈ పిక్కలలో నుంచి గింజలను మనము సెపరేట్ చేసిన తర్వాత మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాలి। సో ఈ జఫ్రా గింజలు కేవలం మనకు లోకల్ మార్కెట్లో 50 రూపీస్ నుంచి 100 రూపీస్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు। వీటిని ఎక్కువగా సంతలో కూడా సేల్ అనేది చేస్తారు। సో ఈ జఫ్రా గింజలకు అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు। సో ఈ విధంగా మీరు ఈ జఫ్రా గింజల్ని పర్చేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉన్నాయి। అలాగే ఇతర రాష్ట్రాల్లో లిప్స్టిక్ ఎక్కడైతే తయారవుతాయో అటువంటి కంపెనీలతో మీరు టైఅప్ పెట్టుకొని ఈ గింజల్ని సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఈ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది। సో ఈ జఫ్రా గింజలు మన లోకల్ మార్కెట్లో కేవలం పర్ కేజీ 50 రూపీస్ నుంచి 100 రూపీస్కే అవైలబిలిటీలో ఉన్నాయి। అంతర్జాతీయంగా వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి పర్ కేజీ వచ్చేసి 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ వరకు ఉందన్నమాట। ఒకవేళ మనం పర్ కేజీ 200 రూపీస్కి పర్చేస్ చేసుకున్న ఒక కేజీ మీద మనకి 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంది। సో మంత్లీ మనం 100 కేజీస్ సేల్ చేసినా కానీ మనకి 1 లాక్ రూపీస్ వరకు ఈ జఫ్రా గింజల మీద ప్రాఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట। సో 3 ఇయర్స్ తర్వాత ఈ జఫ్రా మొక్కలకు వచ్చినటువంటి పిక్కలను వేరు చేసి వాటిలో ఉన్నటువంటి గింజలను సపరేట్ చేసి ఎండబెడితే మనకి ఈ జఫ్రా గింజలు అనేది రెడీ అవుతాయన్నమాట। సో వీటిల్ని నీట్గా ప్యాకింగ్ అనేది చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। సో ఎందుకు అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉంది అనే విషయానికి వస్తే, ఒక అమెరికాలోనే ఇటీవల కృత్రిమంగా వాడేటటువంటి రంగులను బ్యాన్ చేయడం జరిగింది। ఒక్క జఫ్రా గింజలకు మాత్రం న్యాచురల్ కలర్ ఉంది కాబట్టి దీనిని అలో చేయడం జరిగింది। సో డిమాండ్ అనేది అమాంతంగా పెరిగిపోవడం అనేది జరిగింది। సో ఇటువంటి జఫ్రా గింజల్ని మీరు అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। అలాగే మీకు లిప్స్టిక్ తయారయ్యే కంపెనీస్ లిస్టును కూడా నేను మీకు
కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని మీరు అప్రోచ్ అయితే ఇక్కడ తక్కువ ప్రైజ్కి పర్చేస్ చేసుకొని మీరు ఎక్కువ ప్రైజ్కి సేల్ చేస్తూ ఈ జఫ్రా గింజల సెల్లింగ్లో మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో న్యాచురల్గా ఫుడ్ ఐటమ్స్ అంటే ఆహార పదార్థాలకు రంగు రావాలి అంటే మనం ఈ జఫ్రా గింజల్ని యూజ్ చేసి మంచి రంగును తెప్పించవచ్చు. సో ఈ విధంగా ఎటువంటి హాని లేనటువంటి ఈ గింజల ద్వారా న్యాచురల్గా కలర్ అనేది వస్తుంది కాబట్టి వీటికి ఎక్కువ డిమాండ్ అనేది ఉందనే చెప్పవచ్చు. సో లిప్స్టిక్కి సంబంధించి తయారీ విధానం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ లిప్స్టిక్ తయారయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ని మీరు సప్లై చేస్తూ ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు. సో ఈ జఫ్రా మొక్కల్ని మనం కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే పర్ ఎకర్కి మనకి అప్రాక్సిమేట్లీగా 700 kgs వరకు మనకి ఈ జఫ్రా గింజలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ 700 kgs మనం ఎక్స్పోర్ట్ చేస్తే 1000 rupees ప్రాఫిట్ లెక్కన మనకి అప్రాక్సిమేట్లీగా 7 lakhs వరకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. అలాగే ఈ జఫ్రా మొక్కలు పెంచడానికి ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ అలాగే ఎటువంటి ఎరువులు కానీ వాడాల్సిన అవసరం అయితే లేదు. న్యాచురల్గా ఈ మొక్కలు పెరగడం అనేది జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మొక్కలను కొంతమంది పెరట్లోనే పెంచుతూ కూడా గింజలని సేల్ అనేది చేస్తూ ఉన్నారు. సో కొంతమంది కల్టివేషన్ కూడా చేస్తున్నారు. కేరళలో జఫ్రా మొక్కల పెంపకం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా వీడియోకి సంబంధించి బిజినెస్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.